చేస్తున్నాం అండి, వంకాయ బాత్ చేస్తున్నాం. వంకాయలు సన్నగా ఇలా తరుక్కోవాలి. తరుక్కొని ఒక పెన్నం పెట్టుకొని పక్కన పొయ్యిలోకి వేసేసాను. ఇలా వేసేసుకున్నాము. అట్లానే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. రెండు ఎండుమిరపకాయలు వేసాను దారగానే. పక్క పెన్నం పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. కావాల్సినట్టంటే ఇంకా చేసేటప్పుడు చెప్తూ వస్తుంటాను. ఆయిల్ వేసుకున్నాను పక్కన. ఏం లేదు, కలుపుకోవడమే అండి. కాకపోతే అది కూడా చూపించాలి కదా. జీలకర్రను ఆవాలు తాలింపు చేసుకోవాలి ఫస్ట్. మన ఇష్టం, మాకు ఎక్కువ వాడతాము వేసుకున్నాము. తర్వాత మిరియాలు, మిరియాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు ఇది కూడా ఇస్తారు. పైస్ ఈ లోపల ఈ ఎండు పెట్టాలి అందులో వేస్తాను కదా. ఇది వేసుకున్నాం. ముందే కట్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా వేసేస్తాను అనమాట. చూపిద్దామనుకున్నాను కట్ చేయడము. అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా. అందుకని తొందర అయిపోతుంది. అది కూడా వేయండి. రాయలసీమలో పుల్లి చిత్రాన్నం అంటారు. ఇక్కడ వంకాయలు వేసాం కాబట్టి వంకాయ పాతను కొద్దిగా. ఇందులో ముందు ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత పసుపు, వంకాయలు చూడండి ఎరిగాయి. వంకాయలు పచ్చి ఎండుమిరపకాయ వేసాను. పొయ్యి ఉద్దాము. అంటే ఏగాయి కదా కొద్దిగా దోరగాలి. ఈ వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కానీ వాటర్ ఉంటాయి కదా, వాటర్లో కడిగేసుకొని శుభ్రంగా లెన్స్ పెట్టుకోవాలి. శుభ్రంగా వేస్తేనే వంకాయలు లెంచుకోవాలండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. ఇలానే వేస్తే రెండు ముక్కలు చేయొచ్చు. చేస్తే అదే టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇలానే ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసామండి. పచ్చిదే వేసుకుంటే టేస్ట్ వస్తుందండి మన ఇష్టము. పచ్చిమిరపకాయలు పేస్ట్ అది. ఇదేమో ఎగుతున్నాయి కదా, ఇది నువ్వులు అండి. నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు తీసుకున్నాం. మామూలుగా నల్ల నువ్వులు కావాలి, ప్రస్తుతం తెల్ల నువ్వులు తీసుకు. తెల్ల నువ్వులు పేస్ట్ చేశాను. పప్పులు అండి, పుట్నా పప్పులు, పప్పులు అంటారు తల పప్పులు మిక్సీలో వేసి ఉంచుకున్నాను.
అవి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. 2 స్పూన్లు 3 స్పూన్లు అయినా బాగుంటుంది. తర్వాత అండి సాల్ట్ వేసుకోవాలి, మర్చిపోయారా? సాల్ట్ వేసేసేయి, దాన్ని అలా ఉంచండి. నేను చూస్తాను, అవన్నీ కలిపేసుకోవడమే, ఇంకేం లేదు. బొక్కాయి పాకండి, పెద్ద ఏమనుకోకండి. అన్నీ తీసేసుకొని నా పక్కన పెట్టేసుకొని లాస్ట్ గాలికి పెట్టుకోవడమే, అదే పెద్ద కష్టం ఏం కాదు, చాలా తేలిక. ఎండమిరకలు ఇలా ఉంటేనే టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు నిమ్మరసం, 2 నిమ్మకాయలు ఉంటే ఇలా కట్ చేసి ఇలా జ్యూస్ చేసుకున్నానండి. ఇది కలబెట్టడమేనండి, అవన్నీ వేసాను కదా, పప్పులు పొడి, పచ్చిమిరపకాయల పేస్ట్, సాల్ట్, ఉప్పు అండి, పసుపు, ఇంకా అన్నీ వేసాను. వేసి కలబెట్టానండి. రాయలసీమలు అయితే దీన్ని చిత్రాన్నం అంటారండి, మనము ఆంధ్రాలో మాత్రము వంకాయ బాత్ అంటారండి. ఇప్పుడు అయింది కదండి, వీటిని మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు పెన్నంలోంచి తీసి ఇందులో వేసానండి. వేసిన వంకాయలను ఇలా పైన వేసుకోవాలండి. వేసుకొని మనము కావాల్సిన అన్ని వేసుకోవాలండి. ఇది ఒక టేస్ట్గా ఉంటుందండి. ఆ మిరపకాయ అలా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే కన్నా అది వేరే టేస్ట్ వస్తుంది. 2 ముక్కలు తీసాను, చాలండి. ముందండి వంకాయ బాత్ అవుతుందండి. పైన జీలకర్ర వేసుకోవాలండి కొద్దిగా, కొద్దిగా మన ఇష్టం అండి, చాయిస్. చాలండి, వంకాయ బాత్ రెడీ అండి. 1 నిమిషం ఉండండి, వంకాయ బాత్ రెడీ అండి. మనకు కావాల్సినన్నీ వేసుకోవచ్చండి, నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. వంకాయ బాత్ రెడీ.